ఇప్పుడున్న అస్తవ్యస్తమైన పరిస్థితులను అర్థం చేసుకొని గాడిలో పెట్టడానికి కనీసం 6 నెలలు సమయం ఇస్తే, ప్రమాణ స్వీకారం నుంచి 6 నెలలు సమయం ఇస్తే అది రీజనబుల్ టైం. ప్రతిపక్షాలు లేకపోతే రాజకీయ అంశాలు ఆ రోజు లేవదీయచ్చు. కానీ రీజనబుల్ సమయం ఇవ్వకుండా ప్రతిపక్షాలు కొంతమంది, కొన్ని పక్షాలు, నాటి ప్రతిపక్షాలు కొన్ని పక్షాలు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తా ఉన్నాయి. ఆ విషయంలో జాగరూకత ఉండాలని చెప్పి ప్రజానీకానికి, ప్రజాసంఘానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదే సందర్భంగా మద్యం కుంభకోణం, చాలా 100,00,000 కోట్ల మద్యం కుంభకోణం జరిగింది గత 5 సంవత్సరాలు గత ప్రభుత్వం. ఆ మద్యం కుంభకోణాన్ని వెలుగులోకి తీసుకొచ్చి దాని మనీని రికవర్ చేసి ఇంత పిచ్చి మందు, పిచ్చి బ్రాండు, ఏయో పేర్లు, పిచ్చి పేర్లు పెట్టి వాళ్లే తయారు చేసి, తయారీ వాళ్లే, ముద్ర వాళ్లే, సీసాలు వాళ్ళే, దాన్ని ఫిల్ చేయటం వాళ్లే, దాన్ని అమ్మటం వాళ్లే, దాని క్యాష్ వాళ్లే. ఆ క్యాష్ ఇటు పోయింది, ఆ క్యాష్ ట్రాన్సాక్షన్ ఎక్కడ జరిగింది? 100,00,000 కోట్లు మిస్ అయింది మద్యం కుంభకోణం. ఆ 100,00,000 కోట్లు రికవరీ చేసి ఆ పిచ్చి బొందు తాగి చాలా మంది కిడ్నీస్ దెబ్బతిన్నాయి, చాలా మంది బాధపడుతున్నారు. వాళ్ళందరికి కూడా స్పెషల్ హాస్పిటల్స్ పెట్టి ఆ 100,00,000 కోట్లు ఆ బాధితులకి కాంపెన్సేషన్ ఇప్పించాలని నేను డిమాండ్ చేస్తాను. నేను నిన్నే 3 రోజుల క్రితం పొన్నికల్ వెళ్ళాను. పొన్నికల్ వెళ్తే అందరు చాలా మంది ఆరోగ్యం బాగాలేదంటే చూడటానికి వెళ్ళాను. ఒకరి దగ్గరికి వెళ్ళి మా ఇంట్లో ఉన్నాడండి, మా ఇంట్లో ఉన్నది 2-3 ఇళ్ళు తీసుకెళ్ళాను. ఏంటంటే ఆ ముగ్గురు చెప్పిన కారణం ఏంటంటే జే బ్రాండ్ మందు తాగి వాళ్ళు కుర్రోళ్ళు అన్యాయం చెప్పారని, జస్ట్ 40 ఏళ్ళు లోపు ఉంటాయి వాళ్ళకి, వాళ్ళు అనారోగ్యం వచ్చి లివర్ పాడైపోయిందని చెప్తా ఉన్నారు. ఈ జే బ్రాండ్ తాగిన బాధితులందరికి కూడా మద్యం కేసులో వెంటనే విచారణ జరిపి ఆ రికవర్ చేసి ఆ పిచ్చి బ్రాండ్ తాగి అవస్థపడ్డ కుటుంబాలన్నిటికీ కూడా కాంపెన్సేషన్ చెల్లించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. అదే సందర్భంగా ఈ కల్కి సినిమాలో కాంప్లెక్స్ ఉంది కదా, ఆ కాంప్లెక్స్ కమాండర్ అంటే సజ్జల ఈ మధ్య రాష్ట్రంలోని డాన్స్ అందరిని పిలిపించి, అంటే డాన్స్ అంటే ఈ లా అండ్ ఆర్డర్ని చెరగొట్టే బ్యాచ్, డాన్స్ అందరితో మీటింగ్ పిలిచి ప్రభుత్వాన్ని రైట్ డైరెక్షన్లో పోకుండా మనం డిస్టర్బ్ చేయాలి, మనం వాళ్ళని డైరెక్షన్ మార్చాలి, అభివృద్ధి వైపు వెళ్ళకుండా. ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ వైపు ఎప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎప్పుడు ఇబ్బందులు నేను సృష్టించాలి, దానికి మీకు కావాల్సిన ఆర్థిక వనరులను కూడా నేను సమకూరుస్తానని సజ్జల అంటే కమాండ్ కల్కి సినిమాల కమాండర్ ఇక్కడ సజ్జల అన్నమాట, ఆ కాంప్లెక్స్లు పిలిపించి రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో డాన్స్తో మాట్లాడారు. ఆ మీటింగ్లో ఉన్న వివరాలని ఆ పోలీసు వాళ్ళు విచారించి ఈ డాన్స్ లేకపోతే ఈ కమాండర్ ఏం ఇన్స్ట్రక్షన్ ఇచ్చారో వాటికి విచారణ జరపాలని డిమాండ్ చేస్తుంది. కాంప్లెక్స్ లోనే